ఇప్పుడు అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. మంత్రులు ఆదేశించిన పనులు జరగడం లేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడున్నాయి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఉద్యోగులు పెన్షనర్లకు ఉపయోగపడే తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. మంత్రులు ఆదేశించిన పనులు జరగడం లేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. గత వారం విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉపాధ్యాయులపై యాపల భారాన్ని తగ్గించాలని ఆదేశాలు ఇచ్చారని, అయినప్పటికీ ఇంకా అధికారులు మాత్రం యాపల భారం తగ్గించడం లేదని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నో శ్రీనివాస్, శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రతిరోజు ఏదో ఒక గూగుల్ ఫారం ఇచ్చి దాన్ని సాయంత్రంలోగా పూర్తి చేసి పంపాలని, ఇది అతి అర్జెంట్ అని చెబుతూ వాట్సాప్లో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు సందేశాలు పంపుతూ ఉన్నారని అన్నారు. విద్యాశాఖ చేపడుతున్న కార్యక్రమాల్లో గందరగోళం ఉందని, బడికి పోత, విద్యాప్రవేశ అనే రెండు కార్యక్రమాలు ఒకే లక్ష్యంతో ఏర్పాటు చేశారని, ఇవి నెలల పాటు కొనసాగుతూ ఉన్నాయని, ఇవి బోధనపై ప్రభావం చూపుతున్నాయని వారు ఆ ప్రకటనలో తెలియజేశారు. టీచ్ టూల్ ప్రోగ్రాం పేరిట సెక్షన్లు, పాఠశాల విజిట్స్ వల్ల ఉపాధ్యాయులు బోధనకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతున్నదని వారు అంటున్నారు. ఆన్లైన్ వర్క్స్, బోధనేతర కార్యక్రమాలు లేకుండా చేయాలని విద్యాశాఖ అధికారులను వారు కోరారు. మంత్రిగారు ఆదేశాలు ఏ మేరకు అమలవుతాయో వేచి చూడాలి. ధన్యవాదాలు.